TR9 TV, నేను నీరజ. అకాల వర్షంతో ఆలేరు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా కొండలు గుట్టలు ఉన్న భూములకు రైతు బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య. తుర్కపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మధుసూదన్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య హాజరయ్యారు. ముందుగా నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు మరియు డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తుర్కపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా జిల్లా నాయకులు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గత 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల గ్రామ గ్రామాన 100 ఎకరాలు నీట మునిగి రైతులు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల మొత్తం 90% నష్టం జరిగిందని, దీనిని ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతుల పక్షాన ఉంటూ రైతులకు ధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. రైతుల ఆవేదన తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టిందని అన్నారు. దీనికి ప్రభుత్వం స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో నష్టపోయిన పంటను అంచనా వేయించాలని బిర్లా ఐలయ్య అన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ రైతు బంధు అంటున్నారు కానీ కొండలు గుట్టలకు రైతు బంధు ఇస్తున్నావు కానీ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ఈరోజు పిసిసి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తుర్కపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా జిల్లా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మా కాంగ్రెస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఇలా గ్రామ గ్రామాన 100 ఎకరాలు నీట మునిగి ఇలా రైతులు వారం రోజులైతే పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాల వల్ల మొత్తం 90% వరి, పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా గొర్రెలు, పశువులు కూడా నీళ్ళల్లో కొట్టుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం కేసీఆర్ గొప్పగా చెప్తున్నటువంటి ప్రజలకు మేలు చేస్తారు, రైతులకు మేలు చేస్తారటువంటి ప్రభుత్వం ఈరోజు వరకు కూడా ఏ గ్రామంలో ఎంత పంట నష్టపోయిందని అంచనా వేయలేక ఆ రైతులకు భరోసా ఇచ్చా దిక్కు లేక ఇలా ప్రజలు అల్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముందుకొచ్చి ప్రజలకు ఇక్కడ రైతులకు ధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నీట మునిగినటువంటి పంటకు అంచనా వేసి నష్టపరిహారం చెప్పి మా జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఇవాళ రైతుల పక్షాన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసి వారం రోజులనే ఇదంతా చేయాలి. ప్రతి నష్టపోయిన వరికి, పత్తికి, అదేవిధంగా మొక్కజొన్న కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇలా నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనికి ప్రభుత్వం స్పందించి వెంటనే మీ సంబంధిత అధికారులతోటి పంట అంచనేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో మా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి కేసీఆర్ గారిని ఎక్కడక్కడ ఎండగడతాం. నువ్వు రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ రైతు బంధు అంటున్నావు, ఇలా కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు ఇస్తున్నావు, పంట నష్టపోయిన రైతుకు పంట లేదు కాబట్టి ఖచ్చితంగా పేరైతే పత్తి వరిచే నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. ఈ సూచనల మేరకు ఇలా మా పిసిసి అదేవిధంగా డిసిసి ఆదేశాల మేరకు తుర్కపల్లి హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ గారికి మెమోరాండం జరిగింది. ఈరోజు పిసిసి ఆదేశాల మేరకు, డిసిసి గారి ఆదేశాల మేరకు ఇవాళ మండల పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు వీరాల శంకర్ నాయర్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఈరు అకాల వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎంతోమంది ఇండ్లు కూలిపోయి నానా అవస్థలు పడుతుండ్రు. మరి దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా స్పందిస్తలేడు. ఆయన ప్రగతి భవన్లకెళ్ళి వెళ్తలేడు. మరి ఈరోజు జనం అంతా అల్లకల్లోలమై, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమై, మరి హైదరాబాద్ని కూడా విశ్వనగరం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మరి పరిస్థితి చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. దాని కారణంగానే ఈరోజు
పంటలు నష్టపోయినటువంటి రైతులు వరి పత్తి మొక్కజొన్న వివిధ పంటలు ఈరోజు మొత్తం గంగలు కలిసిపోయినాయి. మరి తినటానికి చేతికాడికి వచ్చిన బుక్క ఈరోజు గంగలు కలిసే పరిస్థితి వచ్చింది. మరి దానికి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా స్పందిస్తలేడు, నష్టపరిహారం ప్రకటిస్తలేరు. మరి కాబట్టి మేము డిసిసి మరి మండల పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతూ మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనుసారం డిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గారి ఆదేశానుసారం 17వ తారీఖు చేయాల్సిన నిరసన కార్యక్రమం వాయిదా పడి ఈరోజు 19వ తారీఖు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మండలంలో అకాల వర్షాల వల్ల చాలా పంటలు దెబ్బతిన్నాయి. చాలా రైతులు చేతికొచ్చే పంట నేల కొరిగి నీళ్ళలో ఆగమైపోయి ఈరోజు రైతులు చాలా బాధలో ఉన్నారు. అట్లాంటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కనీసం ఈ 10 రోజులు అవుతుంది వర్షం పడి రైతులు పంటలు నష్టపోయి గ్రామాల్లో బీద ప్రజలు చాలామంది ఇండ్లు కూలిపోయి చాలా అవస్థలు పడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుంది. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.